అండి, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. సో వర్షాకాలం వచ్చిందంటే మొక్కలు అనేవి కొంచెం సహజంగానే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో మొక్కలు పెరిగే కొద్దీ ఈ వర్షాకాలంలో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పురుగులు అనేది, తెగుళ్ళు అనేది కొంచెం ఎక్కువ వస్తుంటాయి కదా. సో ఈరోజు మనము మన ఈ వంటింట్లో ఉండే వెల్లుల్లి, జింజర్, గార్లిక్ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్గా ఉపయోగపడే రెండింటిని తయారు చేద్దామండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఇట్లా ఆర్గానిక్గా ఇంట్లోనే ఏదన్నా పెస్టిసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండవు కదా, సో పాడైపోతూ ఉంటాయి. సో ఈరోజు మనం చేసుకునే పెస్టిసైడ్ ఏంటంటే దాదాపు 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. సో దీన్ని ఇవాళ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఈ పెస్టిసైడ్ చేయడానికి మనకు కావాల్సింది వచ్చేసి వెల్లుల్లి అండి, అండ్ జింజర్, పచ్చిమిర్చి. ఈ వెల్లుల్లిని కూడా మనము తొక్కు తీయకుండా, స్కిన్ తీయకుండా ఇలాగే వేసుకోవాలండి. అండ్ జింజర్ కూడా స్కిన్ తీయకుండా ఇలాగే వాడుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి స్టోర్ ఉండాలి కదా, మనం చేసుకున్న పెస్టిసైడ్ అనేది దాదాపు 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. సో దానికోసం దీనికి నిమ్మ అనేది, తడి అనేది అస్సలు తగలకూడదు. సో జింజర్ కానీ అన్నీ ఏంటంటే వాటర్ లేకుండా, నిమ్మ లేకుండా చూసుకోవాలి. సో వీటిని తర్వాత మనము ఒక పేస్ట్ లాగా చేసి దీనికి బెల్లం కలిపేసి ఫెర్మెంటేషన్ చేయాలి. సో మనం ఈ పేస్ట్ చేసుకునేదానికి మిక్సీని యూజ్ చేసుకోవడం కన్నా హ్యాండ్ మోటార్స్ ఉంటాయి కదా చిన్నవి, దంచుకునేవి రోలు అలాంటివి, సో దానిలో చేసుకోవచ్చండి. సో ఒకవేళ లేని వాళ్ళు మిక్సీలోనే చేసుకోవాలనుకుంటే మరీ పేస్ట్ పేస్ట్గా కాకుండా పల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. దీనిలో నుంచి లైట్గా మనం క్రష్ చేసినప్పుడు జ్యూసెస్ వస్తాయి కదా, సో అవే ఈ ప్రాసెస్కి సరిపోతాయి అన్నమాట. అంటే ఈ ఫెర్టిలైజర్ చేయడానికి అవే సరిపోతాయి. సో వీటిని ఇప్పుడు నేను నా చిన్న క్రషర్ ఉంది దీంట్లో, దీనిలో వేసి క్రష్ చేసి చూపిస్తానండి. సో ఈ వర్షాకాలంలో పురుగులు అనేవి ఎక్కువ వస్తాయి అనుకున్నాం కదా. సో మనము ఇట్లాగా ఇంట్లో ఇప్పుడు మన వంటింట్లో ఉండే వాటితోనే ఇలాగే ఒక మంచి పెస్టిసైడ్ని కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో అవి వచ్చినప్పుడు మనం వెంటనే స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ సొల్యూషన్ ఏంటంటే 3G సొల్యూషన్ అంటారు దీన్ని. సో దీన్ని మనము ఇలాగ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కాకుండా వాటర్లో, అంటే ఇలాగ జింజర్, గార్లిక్, ఇంకా ఈ లవంగాలు కానీ వెల్లుల్లి ఇవన్నీ కూడా క్రష్ చేసి తర్వాత ఒక 2 రోజులు వాటర్లో నానబెట్టేసి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని కూడా మొక్కలకి స్ప్రేలాగా వాడుతుంటారు కదా. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనము ఒకవేళ పురుగులు ఉన్నాయనుకోండి, మళ్ళీ వాటిని మనం ప్రిపేర్ చేసుకొని ఈ సొల్యూషన్ని స్ప్రే చేసేదానికి టైం పడుతుంది కదా. సో ఇదేంటంటే, ఇప్పుడు దీనికి మనం బెల్లం కలిపేసి, మనం ఇలాగ దంచిన ఈ మిశ్రమంకి బెల్లం కలిపేసేసి నిల్వ చేసుకున్నాం అనుకోండి, ఇది మినిమం 6 మంత్స్ వరకు వాటర్ కనుక తగలకుండా ఉంటే పాడవకుండా ఉంటుందండి. సో ఎప్పుడైనా మనం పురుగులు కనిపించాయి అనుకుంటే ఒక చిన్న డోసు, అంటే ఒక చిన్న టీ స్పూన్ని ఒక 1 లీటర్ వాటర్కి మిక్స్ చేసేసి మొక్కల మీద స్ప్రే చేయొచ్చు అనమాట. ఇది ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుందండి. అంటే జింజర్, గార్లిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్స్కి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తాయన్నమాట. అంటే ఇది మనము పురుగులు లేనప్పుడు కూడా మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. అంటే వీక్లీ వన్స్ ఇలాగా మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, పురుగులు రాకుండా కూడా ఉంటాయి గార్డెన్కి. సో కొంతమంది దగ్గర నీమ్ ఆయిల్ అలాంటివేమీ ఉండవు కదండి, సో అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం క్రష్గా కచ్చాపచ్చాగా చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలండి. సో ఇవి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఘాటుగుట్టాయి కదా, చేతులు మండుతాయి కాబట్టి కొంచెం కంటి దగ్గర తగలకుండా గ్లౌజ్ కానీ ఇట్లాంటివి వేసుకొని చేసుకోవాలి. సో ఈ ఈ 3G సొల్యూషన్ అనేది అన్ని తెగుళ్ళకి పనిచేస్తుందండి. అంటే ఆఫిడ్స్ కానీ, లేకపోతే లీఫ్ మైనర్స్కి, మైత్స్కి, ఫ్లైస్ ఉంటాయి కదా వాటికి, చిన్న చిన్న గ్రీన్ కలర్ రసం పీల్చే పాకే పురుగులు ఉంటాయి కదా వాటికి, ఇలాగ అన్నిటికీ, ఇంకా తెగుళ్ళకు కూడా అన్నిటికీ పనిచేస్తుందండి. సో ఈ వీక్లీ వన్స్ మొక్కల మీద ఒకసారి మనము దీన్ని స్ప్రే చేయొచ్చు. కాకపోతే డోస్ అనేది కొంచెం మొక్క సైజుని బట్టి మనం చూసుకోవాలండి. మొక్కలు చిన్నవి ఉన్నాయనుకోండి డోసేజ్ అనేది తక్కువ వేయాలి, లేకపోతే మరీ ఎక్కువైపోతే మొక్కలు ఒక్కోసారి మాడిపోయినట్టు కూడా అయిపోతాయి. సో అది ప్లాంట్ సైజుని బట్టి డోసేజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలాగే ఈ వెల్లుల్లిని, జింజర్ని కూడా క్రష్ చేసుకోవాలి. సో అన్నీ ఇలాగా క్రష్ చేసుకోవాలండి. సో క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకునేదానికి రేషియో ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం నేను స్పూన్స్లో చెప్తున్నానండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక 2 స్పూన్స్ జింజర్ పేస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్స్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ చిల్లీ పేస్ట్, ఒక 1 స్పూన్ వచ్చేసి లవంగాల పౌడర్ అండి. సో ఇవి ఎగ్జాక్ట్గా ఇంతే రేషియో అవసరం లేదు. సో మనము మనకు కావాల్సినట్టు వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో వీటిని ఇప్పుడు ఒక ఏదైనా గాజు గిన్నె కానీ, లేకపోతే ఒక ప్లాస్టిక్ బౌల్లో అన్నీ వేసుకోవాలండి. సో ఈ గిన్నె కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనకి బూజులాగా వచ్చేస్తుంది అన్నమాట. సో అన్నీ వేసుకున్న తర్వాత
దీనికి లాస్ట్లో ఇప్పుడు మనము ఫెర్మెంట్ చేయాలనుకున్నాం కదా, సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కోసము బెల్లం పౌడర్ అండి. సో దీన్ని కూడా ఏంటంటే ఒక 3 స్పూన్స్ రేషియోలో దీనికి యాడ్ చేసుకోవాలి. సో ఇవిలాగా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలండి. సో దీన్ని ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి, అన్ని రకాల ఫ్లైస్కి కానీ మైట్స్కి కానీ లేకపోతే ఇంకా ఇవి మేలీబగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటన్నిటికీ ఇది చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ అన్నమాట. అందులో మనము ఒక్కసారి ఇలాగా చేసి పెట్టేసుకున్నామంటే ఇది ఒక 2 డేస్కి ఫర్మెంటేషన్ అవుతుందండి. సో మనం దీన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటే అంత మంచి సొల్యూషన్ తయారవుతుంది అనమాట. అంటే ఇది ఓల్డ్ అయ్యే కొద్దీ దీనిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా ఎక్కువ అవుతుంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్న 2 డేస్ తర్వాత దీన్ని మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లాగా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇలాగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో గాలి తగలాలి కాబట్టి దీనికి ఒక కాటన్ క్లాత్తో ఈ దీన్ని కవర్ చేసేసి దీనికి ఇలాగా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్తో ఇట్లాగా క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ ఇనిషియల్ 15 డేస్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 15 డేస్ మనకి కుదిరితే ఒకసారి ఇట్లాగా మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి రోజు ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కవర్ చేయొచ్చు. సో ఇది కంపల్సరీ కాదండి, మనకి కుదిరితే చేయొచ్చు లేకపోతే పర్వాలేదు. ఇట్లాగా మనం చేసుకుంటే ఇది నేను ప్రిపేర్ చేసి 4 డేస్ అవుతుందండి. సో 4 డేస్కి ఇలాగా నల్లగా అంటే ఈ బెల్లం అంతా ఈ మిక్చర్ మనం మిక్స్ చేసాం కదా, సో వాటికి పట్టేసి ఇట్లా తయారైపోతుంది. సో దీన్ని మీకు ఒకసారి నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను దీంట్లో నుంచి ఎట్లాగా జ్యూస్ వస్తుంది అనేసి. సో కొంచెం మిక్చర్ని తీసుకొని మనం ఇలాగా ఒక బౌల్లో ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగ స్క్వీజ్ చేస్తే ఇలాగ దీనిలో నుంచి డ్రాప్స్ డ్రాప్స్గా లిక్విడ్ అనేది వస్తుందండి. ఇది హై కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనమాట, చాలా ఘాటుగా చాలా కారంగా ఉంటుంది. సో దీన్ని ఒక 1 లీటర్ వాటర్కి 1 ml ఇలాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా లేదనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ డైరెక్ట్గా పేస్ట్ ఒక 1 లీటర్ వాటర్కి యాడ్ చేసి ఒక 1 అవర్ అలాగ ఉంచేసేసి తర్వాత బాగా ఫిల్టర్ చేసి తర్వాత మనము స్ప్రే చేయొచ్చండి. లేకపోతే ఇట్లాగ మనం లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ లిక్విడ్ని వాటర్కి కలిపి కూడా స్ప్రే చేయొచ్చండి. సో మనకి మొక్కల్ని పెంచుకునేటప్పుడు పురుగులు అనేవి కూడా కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కదా, సో దానికోసం ఇలాంటి అస్త్రాలు ఇదొక బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు అండి. పురుగులకి అన్ని రకాల పురుగుల మీద ఇది బాగా పనిచేస్తుంది, అంటే తెగుళ్ళకు కూడా పనిచేస్తుంది. సో దీన్ని మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. మనం మళ్ళీ దీనికోసం వేరే ఏమి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నీమ్ ఆయిల్ అలాంటివి లేని వాళ్ళు కూడా దీన్ని చేసి పెట్టుకొని వాళ్ళ గార్డెన్లో వాడుకోవచ్చండి. సో నేను ఇది అప్పుడప్పుడు నా గార్డెన్లో వాడుతుంటానండి, మంచి రిజల్ట్స్ నేను నోటీస్ చేశాను. సో దీన్ని కూడా మీ గార్డెన్లో ట్రై చేసి చూడండి, సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇలాగే మనం నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోలు చేద్దామండి, వాటిలో మనం ఇలాగే మా గార్డెన్ గురించి ఇంకా మొక్కల గురించి ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయండి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.